ఫ్రమ్ సూర్యాపేట్ మార్కెట్ నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తా ఉన్నాం. ముందస్తుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాం, ఈ ఏడాది నుంచి అయినా ఎంత పని చేస్తే అంతే జీతం తీసుకుంటామని కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో అందుకోవాలి, వందేళ్ళు బ్రతకాలి, కానీ అధికారంలో ఉండదు. మా పోరాటం అంతా నీ శరీరంతో కాదు, నువ్వు తీసుకునే నిర్ణయాలతోనే మా పోరాటం. సరే, ఏదేమైనప్పటికీ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇది ఒక నిర్ణయం, ఇక్కడ కనిపిస్తున్నటువంటి నిర్ణయం. ఇక్కడ శిలాఫలకం ఇది ఏది, సూర్యాపేటలో అద్భుతమైన మోడల్ మార్కెట్, చికెన్ మార్కెట్, మటన్ మార్కెట్, కూరగాయలు, మన్ను, మసాలం అంతా ఒక దాంట్లో దొరుకుతుందని చెప్పి గత కొన్నేళ్ల కింద జరట బోరాదే గత కొన్నేళ్ల కింద ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకం గాయబ్. పనెంత వరకు వచ్చిందంటే, నత్త కూడా ఇక్కడ సిగ్గుపడేంత అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అంత వేగంగా నత్తలే ఆశ్చర్యపోతూ ఉంటాయి, అంత తీవ్రమైనటువంటి అభివృద్ధి ఈ సూర్యాపేటలో జరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ ఒకసారి చూస్తే సందులోంచి కనిపిస్తుంది మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం అని. ఇక్కడ చూడవచ్చు ఆ సందులోంచి, అక్కడ కనిపిస్తున్న ఫ్లెక్సీ అదంతా ఉందా, అది జగదీశ్వర్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం. కనిపిస్తుందా చందు? అది జగదీశ్వర్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం. జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినటువంటి 6 నెలల్లోనే మిర్చి యార్డ్లో ఎమ్మెల్యే కోసం ఒక క్యాంపు కార్యాలయం ఉండాలని చెప్పి అది కట్టించినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజల కోసం నిర్మించ తలపెట్టినటువంటి మార్కెట్, 20 కోట్లతో ఏర్పాటు చేయనున్నటువంటి మోడల్ మార్కెట్, ఇగో ఇంకా రంగులద్దె కాడనే ఉన్నది. ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఇక ఈ ఈ పరిస్థితి ఇట్లా ఉంటే జనం అక్కడ ఏది గంపలు పెట్టుకునే కాడ కొట్లాట, గంపలు పెట్టుకునే కాడ మాకు కావాలి మీకు కావాలని ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. అక్కడ చాలాసేపు ఇక జనాలంతా రోడ్ల మీదనే అమ్ముకుంటున్నారు. సో సూర్యాపేటలో సూపర్ మార్కెట్, ఒక అద్భుతమైనటువంటి మోడల్ మార్కెట్ వస్తుందని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం శిలాఫలకం ఎత్తుకపోయింది, అసలు పనులు మాత్రం ముంగడ సాగినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. సూర్యాపేటలో ఇక ప్రధానంగా రోడ్ల సమస్య, రోడ్లు అనుకున్నంతగా వెడల్పు జరగట్లేదు. అక్కడ బైపాస్లో ఎవరైతే ఇండ్లు పోయినాయో ఆ ఇండ్లు పోయినటువంటి వాళ్లకు ఇక్కడ మీకు ఇందులో ఇస్తాం, మోడల్ మార్కెట్లో షెటర్ ఇస్తామని చెప్పినారు దుకాణాలు పోయిన వారికి. ఇక వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు, ఎవరికి ఇచ్చింది లేదు. ఇక ఇవి చూపించి ఊరడించి ఇంత అద్భుతమైనది కట్టినామని చెప్పి మళ్ళీ ఎన్నికల కోసం వస్తూ ఉంటారు. ఎమ్మెల్యే మంత్రి ఉండడం కోసం అద్భుతమైనటువంటి క్యాంప్ ఆఫీసు, ప్రజలు సౌకర్యాల కోసం ఉండాల్సినటువంటి ఏమో ఇగో ఈ పరిస్థితిలో ఉంది. మొత్తానికి సూర్యాపేటలో అభివృద్ధి 0 అన్న విషయం స్పష్టంగా అయితే ఉంది. ఇక సూర్యాపేట కలెక్టరేట్ ఆఫీస్ ఇక్కడ నుంచి దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది. 8 కిలోమీటర్లకు ఏ బస్ ఎక్కిపోవాలనో తెలియదు. ఆ సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ ఆడేందుకు పెట్టారంటే చుట్టూ జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన బినామీలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ దందాలు ఉంటాయి, మధ్యలో కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది అన్నట్టు. ఇగో ఈ రకంగా కలెక్టరేట్ ఆఫీస్ను అక్కడికి తరలించి వాళ్ళ రియల్ ఎస్టేట్ భూములు పెంచుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా కొల్లగొట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈ రకంగా సూర్యాపేట ఒక రకంగా చెప్పాలంటే 10 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అభివృద్ధి లేదు, పైగా ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితిని మనం కల్లారా చూడవచ్చు. ఇక ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి క్లిప్ ఏంటంటే,